దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం వెళ్ళే ప్రతి మార్గంలో, మనం వెళ్ళే ప్రతి చోట మనల్ని కాపాడటానికంట మన గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆ దూతలు తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. మన పాదాలకు రాయి కూడా తగలకుండా. ఎంత అద్భుతం! నిజంగా మన ప్రయాణాల్లో మనల్ని కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అలా దేవుడు ఆజ్ఞాపించాలంటే మనం ఏం చేయాలి? మనం పరిశీలిస్తే 91వ కీర్తనలో మనం మొదటి వచనం చూస్తాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తులు ఉన్నవాని నీడను విశ్రమించువాడు. అంటే మహోన్నతిని చాటుకి వచ్చేయాలి మనం. అయ్యా, మీ చాటుకి వచ్చాం, మీ నీడకు వచ్చాం, మహోన్నతుడా మీరు మాకుంటే చాలు అంటూ ఆ మహోన్నతిని చాటుకు, ఆయన నీడకు మనం వస్తే అలా వచ్చిన వారిని కాపాడటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మన మార్గాలన్నిటిలో ఆ దూతలు మనల్ని కాపాడుతారు, చిన్న ఇబ్బంది కూడా రాకుండా. మనం ఆదికాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ అక్షరాల యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై యాకోబు చెప్తున్న మాట, యాకోబు నీకు నేను తోడుంటాను, నా దూతను నీకు తోడుగా ఉంచుతాను. ఎందుకో చెప్పన, నీవు వెళ్ళు మార్గం అంతటిలో నిన్ను కాపాడటానికి. నిజంగా యాకోబు వెళ్ళిన ప్రయాణం అరణ్యాల గుండా వెళ్ళాడు. అతడు వెళ్ళిన ప్రయాణం అంతట్లో అతడు ఏం కోరుకున్నాడంటే, నేను నా మామింటికి వెళుతున్నాను, నా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి నన్ను క్షేమంగా అక్కడికి చేర్చి అక్కడ ఉన్నన్నాళ్ళు నన్ను కాపాడి మళ్ళీ క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకుని రావాలి. అలా అంత మాత్రమే కాదు, తినడుకు ఆహారము, కట్టుకు వస్త్రము, ఆరోగ్యము నాకు అనుగ్రహించాలి అని అడిగాడు. అప్పుడు వెంటనే దేవుడే యెహోవా అంటాడు, నీకు ముందుగా నా దూతను పంపిస్తా. అంత మాత్రమే కాదు, ఆ దూత నిన్ను కాపాడుతాడు. కాపాడటమే కాదండి, అతడు అడుగు పెట్టిన చోటెల్లా అతన్ని ఆశీర్వదించారు. నిజంగా దేవుడు అతడు అడుగు పెట్టిన చోటెల్లా ఆశీర్వదించాడు. మామింటికి వెళ్ళినప్పుడు మామతో ఆయన అన్న ఒక మాట, నేను నీ ఇంటికి రాకముందు నీకున్నది కొంచెం, అయితే నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటాడు. ఆదికాండంలో 30వ అధ్యాయంలో 30వ వచనంలో ఈయన అడుగు పెట్టిన చోటెల్లా దేవుడు ఆశీర్వదించాడు. ఈయన ప్రయాణములో, ఈయన పనులలో దేవుడు ఈయన కాపాడాడు. నిజంగా దేవుడు తన దూతలకు ఎందుకు ఆజ్ఞాపిస్తాడంటే మనల్ని కాపాడటానికి, అంతమాత్రమే కాదు మనల్ని ఆశీర్వదించటానికి. దేవుడు తన దూతలకు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు, ఎవరి గురించి ఆజ్ఞాపిస్తాడు అంటే, మొదటి మాట మనం తెలుసుకున్నాం, మహోన్నతుడైన దేవుని చాటుకు ఎవరొస్తారో, ఆయన నీడలో ఎవరుంటారో, ఆయన ఎవరు నమ్ముకుంటారో వారిని కాపాడటానికి దేవుడు తన దూతను పంపిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనమందరం ఆయన నమ్ముకున్నాం. నువ్వే మా దేవుడవయ్యా, నువ్వే నా దిక్కయ్యా, అయ్యా నిన్నే మేము నమ్ముకున్నామయ్యా అని ఆయన్నే నమ్ముకొని ఆయన వైపే చూస్తున్నాగా. ఖచ్చితంగా నమ్మండి, మీ ప్రయాణాల్లో, మీ పనులలో మిమ్మల్ని కాపాడటానికి ఆయన మీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంతమాత్రమే కాదు, వెళ్ళిన చోటెల్లా, వెళ్ళిన పనిలో మనల్ని ఆశీర్వదించటానికి ఆయన తన దూతను పంపిస్తాడు. కనుక ఆయన నమ్ముకున్న వారు, ఆయన ఆశ్రయించే వారి కోసం దేవుడు పంపిస్తాడు దూతని. రెండవది 34వ కీర్తనలో మనం పరిశీలిస్తే 7వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని.
దేవుణ్ణి నమ్ముకోవటమే కాదు ఆయన నమ్ముకున్న వారు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవునికి భయపడుతూ భక్తి చేయాలి అయ్యా మీకు భయపడుతూ నేను భక్తి చేస్తానయ్యా ప్రతి విషయంలో దేవునికి భయపడాలి అమ్మో నా దేవుడు నేను మా మాట్లాడే వ్యర్థమైన మాటలన్నీ వింటున్నాడు అని మాట్లాడే విషయంలో దేవునికి భయపడాలి రెండవది మనం చేసే పనులన్నీ చూస్తున్నాడు ఆయన మనం ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నామో మన పనులన్నీ చూస్తున్నాడు ఆయన కనుక పనులు చేసే విషయంలో భయపడాలి మాట్లాడే విషయంలో భయపడాలి మనం చూపులు చూసే విషయంలో భయపడాలి ఆలోచించే విషయంలో భయపడాలి ప్రతి విషయంలో దేవునికి భయపడాలి మనుషులు ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు దేవునికి మాత్రం మనం ఎప్పుడు భయపడాలి ఆయనకి భయపడుతూ నిష్టగా శ్రద్ధగా మనం భక్తి చేస్తే అలా భక్తి చేసిన వారిని చుట్టూ దేవుడు తన దూత కావలిగా ఉంచి కాపాడతాడంట మార్గాలన్నిటిలో కాపాడతాడంట వెళ్ళిన చోటెల్లా ఆశీర్వదిస్తాడంట కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరి కోసం దేవుడు తన దూతను పంపును గాక తన దూత మనకు కావలిగా ఉండును గాక కనుక అలాగా మనందరి జీవితంలో జరుగునట్లు రెండు పనులు మనం చేస్తే చాలు ఒకటి దేవుణ్ణి ఆశ్రయించి నువ్వేమా దిక్కు నిన్నే నమ్ముకున్నామయ్యని ఆయన వైపు మనం చూడాలి రెండవది ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి అలా చేద్దామా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా మిమ్మల్ని నమ్ముకున్న మా కోసం మమ్మల్ని కాపాడటం కోసం మమ్మల్ని ఆశీర్వదించడం కోసం మీరు మీ దూతను పంపిస్తానన్నారు అయ్యా దయచేసి నిన్నే నమ్ముకున్న మీ బిడ్డల కోసం మీ దూతను పంపించండి దయచేసి మీ దూతను పంపించండి ఆశీర్వదించండి ప్రభువా ఈ మంచి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో శ్రేష్టమైన మీ ఆశీర్వాదమును పొందినట్లు ప్రయాణాలన్నిటిలో ప్రయత్నాలన్నిటిలో వారు కాపాడబడినట్లు మీరే కృప దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ